మాటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్ అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇడ్లీ, వడ, సాంబార్ కదా. ఇడ్లీ అయితే మనం ఈజీగా చేసేసుకుంటాము, కానీ వడ చేసుకోవాలి అంటే అది ఖచ్చితంగా క్రిస్పీగా రావాలి, అలాగే మంచి షేప్ రావాలి, ఆయిల్ పీల్చకుండా ఉండాలి కదా. అలా చేసుకోవాలి అంటే చాలామంది కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి. ఈజీగా మంచి టిప్స్తో ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి, అప్పుడైతేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది రెసిపీ ఎలా చేయాలి అనేది. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. మినప గారెలు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మినప్పప్పు తీసుకోవాలండి, దాన్ని నానేసుకోవాలన్నమాట. మనం మార్నింగ్ టిఫిన్కి చేసుకోవాలి గారెలు అనుకుంటే ముందు రోజు రాత్రి నానేస్తే సరిపోతుందండి. ఒక 6 to 7 hours అయితే కంపల్సరీ మినప్పప్పు నానాలన్నమాట. బాగా వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసి నానేయాలండి. ఇలా నానేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మార్నింగ్ తీసి చూస్తే ఇలా ఉంటుందండి. వాటర్ అన్నీ తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము వాటర్ చూసి వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసాము అంటే కంపల్సరీగా పిండి అనేది ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తుందన్నమాట. వడ షేప్ అనేది కూడా రాదండి. ఫస్ట్ అయితే ఉద్దిపప్పుని వాటర్ యాడ్ చేయకుండా కొంచెం గ్రైండ్ చేయండి. ఆ తర్వాత మీరు చూసుకొని కన్సిస్టెన్సీ ఎంత రావాలి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా అవ్వాలండి పిండి అయితే. చూడండి, నేను చూపించిన విధంగా మెత్తగా అవ్వాలి. వాటర్ ఒకటేసారి ఎక్కువ వేసి గ్రైండ్ చేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేయండి. ఖచ్చితంగా పిండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా కుదురుతుందన్నమాట. గారెలు బాగా కుదరాలి అనుకుంటే మనం పిండిని గ్రైండ్ చేసుకుంటాం కదండి, మినిమం 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు బాగా వస్తాయన్నమాట. మార్నింగ్ మనం టిఫిన్కి చేసుకోవాలి అనుకున్నప్పుడు మార్నింగే, ఎర్లీ మార్నింగే మనం గ్రైండ్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను జీలకర్ర యాడ్ చేశానండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేశాను, అలాగే సోడా పొడి వేశాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. అలాగే కొన్ని ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాను. ఇలాగ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సోడా పొడి అయితే యాక్చువల్గా అవసరం లేదండి, మనం గ్రైండర్లో అలా గ్రైండ్ చేసుకుంటే. బట్ మనం మిక్సీలో వేస్తున్నాం కదా, అందుకనేసి కొంచెం సోడా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. ఫస్ట్ వడలు వేసుకోవాలంటే ఏదైనా ప్లాస్టిక్ కవరు, పాల కవర్ కానీ అలా ఏదైనా కవర్ తీసుకోండి. దాని మీద కొంచెం వాటర్తో అలా వాష్ చేసుకున్న తర్వాత మనము వడలు వేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మనం వాటర్లో చేయి ముంచుకొని తీసుకోవడం వల్ల మన చేతికి ఆ పిండి అనేది అంటుకోదన్నమాట. చూడండి, ఇలా చూపించిన విధంగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి, మంచి షేప్లో వస్తాయన్నమాట గారెలు. ఇలా ఒక వడ వేసిన తర్వాత మళ్ళీ మనం ఆ కవర్ని వాటర్తో ఒకసారి అయితే మనం క్లీన్ చేయాలన్నమాట. అప్పుడైతేనే వడలు మనకు వేస్తున్నప్పుడు ఆ కవర్కి అంటుకోకుండా వస్తాయి నీట్గా. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇది ఒక మెథడ్ అన్నమాట. మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను, వడలు మంచి షేప్లో ఎలా వేసుకోవాలి అనేసి. మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది వేగడానికైతే కొంచెం టైం పడుతుంది. బాగానే గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా వచ్చింది అనుకుంటే బియ్యం పిండిని కలుపుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. గారెలు అయితే చాలా బాగా కుదురుతాయండి. చూడండి, ఇలా మనం మొట్టి స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని మీద మనం గారెలు కూడా ఇలా చేసుకొని వేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ ప్రొసీజర్ అన్నమాట. ఇలా ఒక వడ వేయగానే మళ్ళీ దాన్ని వాటర్తో అలా అనుకునేసి మళ్ళీ ఇంకో వడని వేయాలండి. అలా వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మినపగారెలు. సాంబారు చట్నీ ఉంటే యమ్మీ యమ్మీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఒకసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు బాగా వస్తుంది. మనకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే పిండి కన్సిస్టెన్సీ మనం గ్రైండ్ చేసుకోవడంలోనే ఉందన్నమాట. మనం వాటర్ ఎక్కువ వేసాము అంటే మనకు పర్ఫెక్ట్ షేపు రాదు, అలాగే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తుంది. అలా కాకుండా మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా బియ్యం పిండి కలుపుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. అంతేనండి ఈరోజు నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.